ఎవరు బాబు తమరు నేనండి మేకని ఏమిటి అలా చూస్తావు నీ మొహమంట మేధా కవిని మేకని గొప్ప వాగ్గీకారుణులే ఏమిటి అల్లసాని తిమ్మల కవిత్వం చెబుతాను త్యాగరాజులాగా సంగీతం కడతాను కాకపోతే మా ఊరి వెధవాయిలకి నాకు విలువనిచ్చే సంస్కారం లేదు ఏమిటి అందుకే ఇలా రేవులో నిలబడి నీ మొహమ్మంట నీలాంటి అదృష్టవంతులు ఆహ్వానిస్తూ ఉంటారు అలా నేను కూర్చున్న పద ఏమిటి ఈ రోజుల్లో సరైన కవిత్వానికి విలువ లేకుండా పోతుంది నీ మొహమ్మంట కుక్కిరే పాటలని సినిమాలకు వచ్చేసాయి నేను మద్రాసు వెళ్ళేంత వరకు సినిమా పాటలు బాగుపడవు ఏమిటి నీ యోగం బాగుండి ఇప్పుడే ఓ పాట పూర్తి చేశావు నీ మొహమ్మంట వినిపిస్తాను నేను హంసధ్వని రాగం ఆదిత్యాడం ఒకటి నడుస్తుంది నీలి ఆకాశానికి జలుబు చేసింది వెండి నేలకు వేడి చేసింది చల్ల గాలికి పైచం చేసింది ఈ ప్రకృతికే జబ్బు చేసింది నీలి ఆకాశానికి ఊరుగురు వాడు నాశపడితే వీడు పారిపోయా అనకని హలో నేనేనా కెట్టయని కళ్ళు ముంత కెట్టయని ఏం కావాలా ఏమక్కర్లే తూలి పడిపోతున్నా మెల్ల కొంపేశారు బయలుదేరా డ్యూటీ టైంలో ఇంటికి వెళ్తే వాళ్ళు రానివరా దేవుడా నా బాగా నీకేం తెలుసు ఏంట్రా నీ మొహం డ్యూటీ నీ డ్యూటీ సరదాడేమి కదా వస్తాను అలా కాదా ఇలాగెళ్ళా తాగి తాగి దిట్టుబొమ్మలు ఎట్ట తిరుగుతున్నా చూడు ఈతకొచ్చిన పోతా పొట్టను మూలం అరే రత్య తాగనాడు నీకు కళ్ళు దుకాణం పెట్టుకునే హక్కే లేదా కొట్టెట్టినాడు నువ్వే తాగదట్టాడు ఈడెక్కడ దొరికాడు నా అమలేకుడు కూకో చెప్తా కూకో అసలు రే బాపనాడు చేపలు అమ్మకూడదు తాగనాడు కళ్ళు అమ్మకూడదు అది శాస్త్రం దీని రుచి నీకేం తెలుసురా అమ్మతల్లి అందరినీ మత్తులో ముంచేసి అందరి బాధలు మింగేస్తుంది హలో హలో అమ్మా ఒరే కిట్టిగా నీ మొహమ్మంట గొప్ప సుడున వెతవరా నువ్వు ఏమిటి ఇందాకే కళ్ళు మీద గుండె చల్లుమనేలా పాట రాశారు వీరు గగా గగా కలిపి సచ్చిపోతా కట్టుబడ్డానే కవిత వినిపించడం మొదలెట్టాడు నాకు వాంతులై తాగిందంతా దిగిపోయింది ఇంకా చెబుతానే ఉన్నాను నేను ఇలాగ ఎత్తుకొచ్చాను పదవే వచ్చేస్తున్నాడు పదవే తలిపే తలిపేసి ఇందా అదిగో ఆడే ఎవరో కొంప కూడా వచ్చాడు ఆడి పని నేను చెప్తా